వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ టాలీవుడ్లో న్యూస్ మేకర్గా నిలిచారు ఇప్పుడు హీరో బాలకృష్ణ అలాగే మరొక హీరో ఆర్ నారాయణమూర్తి వీళ్ళిద్దరూ కూడా చాలా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు బద్దలు కొట్టి మాట్లాడేటువంటి హీరోలు బాలకృష్ణ ఇటీవల మాట్లాడుతూ మా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూనే పరోక్షంగా ఎవరైతే టీఆర్ఎస్ పార్టీతోటి లేదా కేసీఆర్ తోటి కేటీఆర్ తోటి నడుస్తూ ఉన్నారో ఎవరైతే సన్నిహితంగా ఉంటున్నారో వాళ్ళని టార్గెట్ చేసుకొని బాలకృష్ణ మాట్లాడటం జరిగింది రాసుకొని పూసుకొని టీఆర్ఎస్ పార్టీతో తిరుగుతున్నటువంటి వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంతో తిరుగుతున్నటువంటి వాళ్ళు ఒక ఎకరం స్థలాన్ని ఎందుకు తీసుకోలేకపోయారు సినిమాకు సంబంధించినటువంటి భవనాన్ని కట్టుకోవడానికి మా భవనాన్ని ఎందుకు నిర్మించుకోలేకపోయామనేటువంటి ప్రశ్న బాలకృష్ణ సంధించారు గతంలో కూడా భూములు పంచుకోవడానికి వెళ్ళారా అనేటువంటి కామెంట్లు కూడా చేశారు ఆ స అప్పుడు ఆ సమయంలో నాగార్జున వీళ్ళు కొంతమందిని తీసుకొని కేసీఆర్ని కలవడం జరిగింది ఆ రోజున బాలకృష్ణని ఆహ్వానించలేదు అనేటువంటి వివాదాస్పదం కూడా నడిచింది ఆ సందర్భంగా బాలకృష్ణ చేసినటువంటి కామెంటు భూములు పంచుకోవడానికి కేసీఆర్ని కలిశారు అనేటువంటి ఆరోపణ చేయడం జరిగింది దాని మీద నాగబాబు కూడా రియాక్ట్ అయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు మా ఎన్నికల నేపథ్యంలో మా ఎన్నికల వివాదాస్పదంగా మారినటువంటి ప్రస్తుత సమయంలో ఇప్పుడు బాలకృష్ణ పరోక్షంగా అలాగే చిరంజీవిని అలాగే నాగార్జునని టార్గెట్ చేస్తూ బాలకృష్ణ విమర్శలు గుప్పించడం జరిగింది ఒక ఎకరం తీసుకోలేకపోయారు భూమిని అనేటువంటి కామెంట్ చేయడం జరిగింది దాంతో ఒక్కసారిగా టాలీవుడ్లో బాలకృష్ణ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఇక ఆర్ నారాయణమూర్తి రైతన్న సినిమాను నిర్మించారు విడుదల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆర్ నారాయణ మూర్తి గురించి అందరికీ తెలిసింది ఆయన గురించి గద్దర్ మాట్లాడుతూ ఆయన ఒక్క రూపాయి కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు కిరాయి కూడా కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు హైదరాబాదులో ఉండలేక కిరాయి కట్టలేక దాదాపు యాభై కిలోమీటర్ల దూరం వెళ్ళి ఆయన ఒక ఇంటిలో ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని గద్దర్ చెప్పడం జరిగింది ఆ వ్యాఖ్యలను విన్నటువంటి నారాయణమూర్తి మనస్తాపానికి గురై బాధపడటం కూడా జరిగింది దానికి వివరణ కూడా ఇవ్వడం జరిగింది అంత బాధల్లో నేను లేను కోట్ల రూపాయలు సంపాదించగలిగేటువంటి స్తోమత ఉంది అనేటువంటి విషయాన్ని ఆర్ నారాయణమూర్తి చెప్తూ ఉన్నారు సో రైతన్న సినిమాని వాస్తవంగా కార్పొరేట్లు రైతు రైతులను ఏ విధంగా దోచుకుంటున్నారు అనేటువంటి నేపథ్యంలో నిర్మించినటువంటి సినిమా ఆర్ నారాయణమూర్తి నిర్మించేటువంటి సినిమాలన్నీ కూడా విప్లవ భావజాలం లేదంటే రైతుల కోసం కార్మికుల కోసం వీళ్ళ వీటి గురించే ఎక్కువగా తీస్తూ ఉంటారు ఈసారి కూడా రైతుల కోసం సినిమాను నిర్మించారు ఆ సందర్భంగా గద్దర్ చేసినటువంటి వ్యాఖ్యలతోటి ఆయన కొంత బాధపడ్డారు దాంతో టాలీవుడ్లో ఒక్కసారిగా గద్దర్ చేసినటువంటి వ్యాఖ్యల క్రమంలో నిజంగా ఆర్ నారాయణ అంత బాధల్లో ఉన్నారా అనేటువంటి ఒపీనియన్కి వచ్చి చాలామంది ఆర్ నారాయణ మూర్తికి ఫోన్ చేసి ఆయన సాధక బాధలను పంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు కానీ ఆ ఫోన్లన్నింటినీ రిసీవ్ చేసుకున్నటువంటి ఆర్ మూర్తి దానికి వివరణ ఇవ్వడంతో తాత్కాలికంగా ఆ ఇష్యూకి స్టాప్ పడింది అయితే వీళ్ళిద్దరు కూడా టాలీవుడ్లో అటు బాలకృష్ణ ఇటు ఆర్ నారాయణమూర్తి మాత్రం ఈ వారం రోజుల్లో ఒక న్యూస్ మేకర్స్గా టాలీవుడ్లో నిలిచారు టాలీవుడ్లో ఒక చర్చనీయాంశమైనటువంటి హీరోలుగా ఇప్పుడు నిలిచారు వాళ్ళ గురించే టాలీవుడ్లో చర్చ జరుగుతుంది అటు బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు ఆర్ నారాయణమూర్తి పేదరికం గురించి గద్దర్ చేసినటువంటి వ్యాఖ్యల మీద రకరకాలుగా ఇప్పటికి కూడా చర్చించుకుంటూ ఉన్నారు దీనికి పులిస్టాప్ పడాలి అని అంటే కనుక అటు ఆర్ నారాయణమూర్తి ఇటు బాలకృష్ణ డైరెక్ట్గా వచ్చి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి అని కొంతమంది భావిస్తూ ఉన్నారు సో ఇలాంటి చర్చ కొనసాగుతుందా ఇలాంటి చర్చ మంచిదని అన్న దాని మీద మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేసి వీడియోని నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్